हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु जीके लुक्स ऑल इन तेलुगु चैनल। आई एम प्राउड फाउंडर ऑफ आन पैसिव। अलागे मन की मन न्यू जूम मीटिंग लो जरिगिन कोत्त विषयाल्लो मेन पॉइंट्स ओट चेप्तानन्नमाट। आन पैसिव कंपनी कोत्तगा क्रिप्टो लो कूडा जॉइन अवबोतुंदी। इदो गोप्प विषयं, मनकी क्रिप्टो लो कूडा जॉइन अवबोतुंदी अन्नमाट। क्रिप्टो लो कूडा मनं ओक कोत्त मेद चूडबोतुन्नां। దానికి ఓకాయిన్ అనే పేరు పెడుతున్నారు. ఓకే, దానికి ఓకాయిన్ అనే పేరు పెడుతున్నారు. మన ప్రతి ప్రోడక్ట్కి ఓ అనేది కామన్ ఉంటుంది కాబట్టి దీనికి ఓకాయిన్ అని పేరు పెడుతున్నారు. ఓకే, అలాగే 4G డేటాలో కూడా ఎంటర్ అవుతుంది. మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కదా, 4G 3G, అదే 5G ఇంకా ప్రజెంట్ అయితే రాలేదు. గవర్నమెంట్ దీనికి 5G అయితే పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు అన్నమాట. 4G డేటాలో కూడా వస్తుంది. అలాగే గ్రీన్ ఎనర్జీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కరెంట్ ఉంటుంది చూసారా, కరెంటు దాసేది అన్నమాట. అంటే కరెంటు పవర్ని దాసేది ఒక స్టోర్ లాంటిది అన్నమాట. ఇది చాలా పెద్ద బిజినెస్ అన్నమాట. దీని మీద కూడా మన కంపెనీ వర్క్ చేస్తుంది. ఇది ఇంకో గొప్ప విషయం ఫ్రెండ్స్. మనం కొత్త అప్డేట్స్లో ఇలాంటి మల్టీ ప్రొడక్ట్స్తో కంపెనీ అవతరించబోతుంది ఫ్రెండ్స్. మనకి ఇది చాలా గొప్ప విషయం. అలాగే మనం మొదటి నుంచి కేవలం టెక్నాలజీ ప్రొడక్ట్స్లో మాత్రమే మనకి షేర్స్ వస్తాయి అనుకున్నాం. అంటే మనకి ఐటీ టూల్స్ ఉన్నాయి చూసారా, వాటి మీద మాత్రమే మనకి వస్తాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు అది కాదు, మిగతా ప్రొడక్ట్స్లో కూడా మనకి సమాన హక్కు ఉందన్నమాట. మనకి వాటిలో కూడా ఆయన ఇస్తాయని చెప్పారు. ఐటీ టూల్సే కాకుండా మిగతా వాటిలో ఏ లాయన్ చేసినా సరే ఫౌండర్ కంపల్సరీ, దాని ద్వారా ప్రాఫిట్ వస్తుందన్నమాట. ఇది ఇంకా మంచి విషయం మనకి. అదే ఈ ప్రోడక్ట్స్ కూడా మనకి ఈ ఐటీ టూల్స్తో సమానంగా ఉంటాయని చెప్పి ఆయన చెప్పారు, చేస్తారు. అంటే ఈ ఎందులోనూ తక్కువ కాదు, ఇవి కూడా సమానంగా ఉంటాయి, దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తాయని చెప్పారన్నమాట. ఈసారి మనకు మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఓకే, ఇది అసలు ఎంత గొప్ప విషయం అనుకోవచ్చు మనం. ఇందుకు మనం యాస్సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి కంపల్సరీ. ఒకసారి కంపెనీ లాంచ్ అయిన తర్వాత మనకు కంపల్సరీ రేంజ్ మారాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరైనా నేనైనా కంపెనీ వచ్చాకే బాగుపడగలం. ఎందుకంటే మనం ఎంత పని చేసినా వచ్చే 10-15 వేలతో మనకి గడవడం అనేది కష్టం. కంపెనీ మీద నమ్మకంతో ముందుకెళ్ళడమే. ఎందుకంటే మన కంపెనీ అన్నీ కనబడుతున్నాయి, మనకు అన్నీ రియల్గా కనబడుతున్నాయి. మనకు జరిగే జూమ్ మీటింగ్లు కానీ ఇంకేమైనా మనకు కనబడుతున్నాయి కాబట్టి మనం పెద్దగా డౌట్స్ పెట్టుకోవడం. అదే మిగతా వాటిలో అనుకోండి, మనిషి కనబడదు, మాట వినబడదు అన్నమాట, దానివల్ల ఇబ్బంది అవుద్ది. కాబట్టి ఎటువంటి టెన్షన్లో పెట్టుకోవద్దు, ముందుకెళ్దాం. కంపల్సరీ 2 నెలల్లో కల్లా మనం సక్సెస్ అందుకుందాం అని నేను అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ గంట కొట్టకుండా కొట్టండి, మీకు స్పీడ్గా నేను చేసే అప్డేట్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే